మనం రూతు గ్రంథ ధ్యానాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు 15 మొదటి అధ్యాయంలో ఉన్నాం మనము. 15వ వచనం నుంచి ఒక 3 వచనాలు మనం ధ్యానించబోతూ ఉన్నాం. అయితే గత శనివారం మనం ఎంతవరకు వాక్యాన్ని ధ్యానం చేసామంటే 14వ వచనంలో ఒక 2 శ్రేష్టమైనటువంటి అనుభవాలతో మనం ఆ యొక్క మెసేజ్ని లేకపోతే ధ్యానాన్ని ముగించుకున్నాం. ఆ 2 అనుభవాలు, ఒకటి ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొనేను, రూతు ఆమెను హత్తుకొనేను. 2 అనుభవాలు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ఇద్దరు కూడా ఎలుగెత్తి ఏడ్చారు. వారి అత్త ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి కౌన్సిలింగ్ అనొచ్చు, లేదా ఒక కంఫర్ట్ లైఫ్ అక్కడ కనపడుతూ ఉంది. విశ్వాస జీవితంలో మనకు కొన్నిసార్లు కొన్ని కంఫర్ట్ అనిపించినప్పటికీ కూడాను అవి అంత ఆశీర్వాదకరం కావు. ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు వారిద్దరూ కూడాను, నయోమిని వెంబడించడానికి. ఎందుకంటే వాళ్ళకి సువార్త అందించబడింది అని నేను అనుకుంటున్నా. దేన్ని బట్టి అంటే, ఈ తర్వాత మనకి ఈరోజు భాగంలో రూతు అంటది, యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనేటువంటి మాట. యెహోవా అనేటువంటి మాట ఆమె నోటి నుంచి వచ్చింది. కనుక వారికి ఒక మంచి అవకాశము, దేవుని తెలుసుకునేటువంటి అవకాశము, దేవుని గూర్చినటువంటి మాటలు, ఇవన్నీ కూడాను వారికి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. దానిలో వాళ్ళు నయోమితో కలుసుకొని ముందుకు సాగాలి అని అనుకున్నారు. మంచి నిర్ణయం. ఆత్మీయ జీవితంలో దేవుని వెతకడం, దేవుని కొరకు జీవించడం, దేవుని కొరకు ప్రయాణం సాగించడం అనేటువంటి నియమము అనేటువంటి నిర్ణయము చాలా శ్రేష్టమైనటువంటిది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎక్కడైతే నయోమి ఒక లైఫ్ చూపిస్తూ ఉంది, నేను ముసల్లాని అయిపోయాను, మీకు అద్భుతమైన జీవితం ఉంది, మీరు మళ్ళా పెళ్లి చేసుకోవచ్చు, మీరు మీ దేశానికి వెళ్ళొచ్చు, మీ వారితో ఉండొచ్చు అనేటువంటి లోకానుసారమైన కంఫర్ట్ లైఫ్, చాలా మంచి ఆలోచన, సలహా ఇవ్వబడింది. అయితే దీనిలో ఓర్ఫా వెనకెళ్ళిపోతుంది, రూతు ముందుకు సాగిపోతుంది. మన ఆత్మీయ జీవితంలో వచ్చేటువంటి కొన్ని పరిస్థితులు మనకు చాలా కంఫర్ట్ అనిపించినా, అది మంచి కారణంతో కూడి ఉండవచ్చు కూడా. అయితే పౌలు గారు అన్నారు, గురి యొద్దకే నేను పరిగెడుతూ ఉన్నానని. కాబట్టి ముఖ్యంగా మన జీవితంలో గోల్ సెట్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గురి కలిగి ఉండడం. ఇక్కడ రూతు గురి కలిగి ఉంది. ఓర్ఫా అటు ఇటు అనేటువంటి మనసుతో ఉన్న కారణాన తను వెనుకకు మరలడం జరిగింది. అయితే ఇక్కడ మరలా రూతుకి ఇంకొక బోధ, ఇంకొక ఆలోచన, ఇంకొక సలహా, ఇంకొక మోడల్, రాంగ్ మోడల్ చూపించబడుతుంది నయోమి ద్వారా. నయోమి అన్నది కదా, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును, తన దేవుని యొద్దకును తిరిగిపోవు ఈయనదే. వెళ్ళిపోయిందామె. నీ జనులు, ఒకసారి మనకు ప్రియమైన వారిని బట్టి, మనుషులను బట్టి, మన బంధువులను బట్టి, మన రక్త సంబంధికులను బట్టి, మన ఉన్న ప్రాంతాన్ని బట్టి వారిని ఎక్కువగా ప్రేమిస్తున్న కారణాన అది ఒక ఆటంకం ఆత్మీయ జీవితంలో అయి ఉండవచ్చు. అందుకనే దేవుడు అబ్రహాంని, అబ్రహాముగా ఉన్నప్పుడే నీవు నీ దేశాన్ని వదిలిపెట్టి రావయ్యా అంటున్నాడు. ఆయన వదిలినప్పుడే ఆయన ఆశీర్వదించబడ్డాడు. మనకు ఈ లోక సంబంధమైన వాటి మీద ఉన్నటువంటి కోరికలు మన ఆత్మీయ జీవితంలో గురి యొద్దకే పరిగెత్తకుండా చేస్తాయి. వీటి విషయంలో మనం జాగ్రత్త వహించాలి.
రెండవది కొన్ని రాంగ్ మోడల్స్ ఉంటాయి. ఆయన అలాగ అన్నాడు కదా, ఈమె ఇలాగ చేసింది కదా, వాళ్ళు కూడా విశ్వాసులే కదా, వాళ్ళు కూడా సేవకులే కదా, కాబట్టి నేను కూడా చేయొచ్చునేమో, నేను కూడా అలాగా వెళ్ళొచ్చు అనేటువంటి ఒక రాంగ్ డెసిషన్ మనం తీసుకునే విధంగా మన ముందు కొన్ని భ్రమలు కనపడుతూ ఉంటాయి. ఇక్కడ నయోమి ఓర్పాను చూపించి బంధువుల యొద్దకు వెళ్ళిపోయింది, నీ దేవుని యొద్దకు వెళ్ళిపోయింది, కాబట్టి నీవు కూడా మరలి వెళ్ళిపోమ్మా అనేటువంటి మాట ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. సో గోల్ సెట్టింగ్ ఏంటి మన జీవితంలో? ముఖ్యంగా ఇక్కడ ఈ భాగంలో గురిని ఏర్పాటు చేసుకోవడం, గురిని కలిగి ఉండడం అనేటువంటిది ప్రాముఖ్యం. రూతి యొక్క గురి ఏంటి? రూతి యొక్క గురి ఏంటి? దేవుడు, దైవికమైనటువంటి ప్రజలు. చివరి వరకు, ఎంతవరకు అది? చివరి వరకు. ఆమన్న మాట చూడండి, చాలా మంచి మాట. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ఎప్పటి వరకు అది? నీవు మృతి పొందు చోట నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడలా, యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక. యెహోవా, ఆమె జీవితము రెండు ముక్కలైపోయింది. దేవుని ఎరిగిన తర్వాత విశ్వాస జీవితము టూ పార్ట్స్ కావాలి, ఒకటి బిఫోర్ క్రైస్ట్, రెండు ఆఫ్టర్ క్రైస్ట్. బిఫోర్ యాక్సెప్టింగ్ గాడ్, ఆఫ్టర్ యాక్సెప్టింగ్ గాడ్. ఆమె డెస్టినీ మారిపోయింది, ఆమె యొక్క చివరి ప్రయాణం కూడా మారిపోయింది. డెస్టినీ కూడా ఏంటి అంటే మరణము తప్ప. ఎంత మంచి నిర్ణయం తీసుకుందో చూడండి. ఆమె నోటికి వేరే దేవతల పేరు రావటంలా మారిపోయింది కదా. కాబట్టి ఇక్కడ ఇంకొక మాట ఆమె ఏం చెప్తుందంటే వాళ్ళ అత్తగారితో నయోమితో, నా వెంబడి రావద్దనియు నన్ను విడచి వెళ్ళుమని నన్ను బ్రతిమాలు కొనవద్దు. నయోమి పాపం బ్రతిమాలిందంట. నయోమికి కూడా ఈమె వెళితే పాపం బాగుపడుతుంది, వెళితే మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది, మళ్ళీ జీవితము మళ్ళీ అని పాపం బ్రతిమాలినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నయోమి మరి మంచి మనసే, కానీ రూతు యొక్క గురి తప్పలేదు, చెదరలేదు. మన జీవితంలో ఇందాక చెప్పుకున్నాం గోల్ సెట్టింగ్, గురి కలిగి ఉండడం. ఏంటి ఆ గురి అంటే, పౌలు గారు చెప్పాడు కదా, నేను గురి ఎద్దకే పరిగెడుతున్నాను, యేసు ప్రభువే నా గురి, ఆయన రూపంలోనికి మారడమే నా యొక్క గమ్యం. కాబట్టి మన ప్రయాణంలో దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క ప్రేమ, ఆయన పరిశుద్ధత, ఆయన సహనము, ఆయన ఓర్పు, ఆయన దీర్ఘశాంతము, ఇవన్నీ కూడాను మనం పొందుకునే విధంగా మనం ఆశపడి ముందుకు చేరాలి. ఇక ఏది కూడా మనల్ని డీవియేట్ చేయకూడదు. డివేట్ చేసేటువంటి అంశాలు చాలా వస్తాయి, ఆస్తులు కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, లేకపోతే ఇతర రకాలైనటువంటి అట్రాక్షన్స్ కావచ్చు. ఈరోజు లోకము బహు భయంకరంగా ఉంది. డబ్బే దేవుడు, డబ్బే డబ్బే డబ్బే, డబ్బు పరిపాలిస్తూ ఉంది. మానవత్వం లేదు, ప్రేమ లేదు, దాక్షిణ్యం లేదు, కనికరం అనేదే లేదు. డబ్బు డబ్బు కోసం చంపేస్తున్నారు, డబ్బు కోసం చిన్నపిల్లలు సైతం అమ్ముకుంటూ ఉన్నారు, డబ్బు కోసం నీతి నియమాల్ని వదిలిపెట్టేశారు. బెంగళూరులో ఆ మధ్య జరిగింది కదా ఓ పెద్ద ఈవెంట్, అదేదో పార్టీ,
ఎంత అసహ్యమైన అశ్లీలమైనటువంటి జీవితాలు, పాపంలో కొట్టుకొని పోతూ ఉన్నారు జనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. ఉన్నటువంటి ప్రవాహంలో చాలా కొట్టుకుని పోతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఏవి కొట్టుకుని పోతున్నాయంటే బలహీనమైనవి, జీవం లేనివి. మరి ఎదురు ఈత రానివి అనేవి మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఒకటి, బలహీనమైనటువంటివి, చిన్న చిన్నవి, ఉధృతమైన ప్రవాహంలో కొట్టుకుని పోతూ ఉంటాయి. అసలు జీవం లేనివైతే ఇక మనం చెక్కకర్ల. అదేవిధంగా ఎదురీదలేనటువంటివి కూడా కొట్టుకొని పోతూ ఉంటాయి, కానీ కొన్ని మాత్రం ఎదురీస్తూ ఉంటాయి. అవి ఏంటి అంటే జీవము కలిగినటువంటివి. జీవము కలిగినటువంటివి ఆ ప్రవాహములో ఎంతగా ఎదురీస్తాయి అంటే, నేను మొన్న ఒక వాట్సాప్ మెసేజ్లో ఒక అద్భుతమైన విషయాన్ని గమనించాను. ఒక పెద్ద ప్రాజెక్ట్ నుంచి కింద నదిలోకి పైపుల ద్వారా నీళ్లు పడుతూ ఉంటే, ఆ తుమ్ముల్లో నుంచి ఆ నదిలో ఉన్నటువంటి చేపలు, పెద్ద పెద్ద చేపలు ఎగిరి ఆ ప్రవహించే తుమ్ములో నుంచి ప్రవహించే నీటిల్లో నుంచి ఎదిరిగి ఆ తుమ్ముల్లో నుంచి డ్యామ్లోకి ప్రవేశిస్తుంటే ఆశ్చర్యం వేసింది. ఆ నీటి ప్రవాహముకి ఎదురెదడమే వాటికి తమ గమ్యాన్ని చేరుకునేటువంటి కారణం. ఆ శక్తి ఉంది వాటికి, ఆ స్కిల్ ఉంది వాటికి, ఎందుకంటే వాటిలో జీవం ఉంది. అదే చేప జీవాన్ని కోల్పోతే పనికి రాకుండా కొట్టుకొని పోతుంది. ఈరోజు విశ్వాసి దేవుని బిడ్డ అంటే జీవము కలిగినటువంటి వారము అని గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు మనకు జీవం ఇచ్చాడు, మనకు లైఫ్ ఇచ్చాడు. అవి ఆ జీవము ఈ లోకంలో మనల్ని జారిపోనివ్వదు, ఈ లోకంలో మనల్ని ఓడిపోనివ్వదు, ఈ లోక ఆశలకు లొంగనివ్వదు. తిరిగి మళ్ళీ మనం వెనకకు మరలనివ్వదు లోకాశలు. లోకాశల పైన నా నేత్రలు సోకాకుండు నట్టు కృప చూపుము, నీ దివ్య మహిమా స్వరూపమును నిండారనను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతంబునే నిన్ను చూడా. అయ్యా లోకాశులు వస్తాయి నాయన, వాటి మీద నా యొక్క నేత్రాలు సోకకుండానట్లుగా కృపచూపమని భక్తుడు చక్కగా పాడుకుంటున్నాడు. తను చాలా అలర్ట్గా ఉంటున్నాడు. లోకం అందించేటువంటి ఆశలు, ఈరోజు విశ్వాసులు అనేవారు, వాక్య బోధలో ఉండేవారు కూడా, చక్కగా పాటలు పాడేవాళ్ళు కూడా, దేవుని నామం ధరించామనేవారు కూడా, అయ్యో లోక ఆశలకు డబ్బు కోసము ఎంతగా హీనంగా లొంగిపోతున్నారని అంటే, శత్రువుతో చేతులు కలుపుతున్నారని అంటే, లోకముతో చేతులు కలుపుతున్నారని అంటే, పరిశీలనగా చూస్తే దేవుని వాక్యం ఉంది, ఈ లోక స్నేహము దేవునితో వైరం. మా డిపార్ట్మెంట్లో కూడా చూస్తూ ఉన్నాను. ఆత్మీయమైనటువంటి వ్యక్తుల జీవిత సాక్ష్యాలను కూడా మనం చదువుతూ ఉండాలి. ఇది నామినల్ కాకూడదు. చాలా కష్టపడుతూ ఉన్నారు ఈరోజు యునైటెడ్ క్రిస్టియన్ యూత్. రోజు ఉదయకాలం 5 గంటలకి లేపడం, లెయ్యడం, ప్రార్థించడం, వాక్యం వినడం, పాట పాడుకోవడం, సమస్యల గురించి ప్రార్థించడం మంచిదే, చాలా మంచిది. అయితే మన వ్యక్తిగత జీవితంలో ఆ జీవము యొక్క ఉధృతి ఎంతవరకు ఉన్నది,
నా గురి ఏంటి, నా ప్రయాణం ఏంటి, నేను ముందుకు సాగుతూ ఉండగా వచ్చేటువంటి పరిస్థితులు ఎలాగ వస్తూ ఉన్నాయి, ఎలాగ వచ్చాయి, వాటిని ఎలాగ అధిగమించాను, ఇవి మనం పరిశీలన చేసుకుంటూ పోతూ ఉండాలి. కనుక ఈరోజు ఈ లోకము యొక్క స్నేహం లోకం అందించే వాటి కొరకు అబ్రహాం దగ్గరికి ఒక అవకాశం వచ్చింది. మెల్కీసెదెక్ అన్నాడు, ఇదిగో ఈ ఆస్తులు పాస్తులు ప్రజలు వీళ్ళందరూ ఉన్నారు, నన్ను తీసుకో అంటే అబ్రహాం ఏమన్నాడు, నా దేవుని తోడు నూలిపోగైనా నేను టచ్ చేయను, తాకను, నీ వలన నేను దీవించబడ్డాను అని లోకం అనుకుంటుందేమో, అది నాకు అక్కర్లేదు. ఉదయకాలంలో నువ్వు ఎంత శ్రమలో ఉన్నా, కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, లోకం అందించేటువంటి దీవెన అది మనకు అక్కర్లేదు. లోకం ఇచ్చేటువంటి కంఫర్ట్ మనకు అక్కర్లేదు. లోకము చేత ఆశీర్వదించబడాలి అది మనకు అక్కర్లేదు. ఏంటి మన నిర్ణయం? దేవుని చేత ఆశీర్వదించబడడం, అది కొంచెమైనా అది శ్రేష్టమైనటువంటిది. ఉదయకాలం ఒక ప్రశ్న, నీ జీవితంలో ఆప్షన్స్ కనపడుతూ ఉన్నాయా, అవకాశాలు కనపడుతూ ఉన్నాయా? నీ జీవితంలో నేను విశ్వాసంలో జారి వెనుకకు మళ్లించబడేటువంటి ఆశలు కనపడుతూ ఉన్నాయా? నీ నిర్ణయాలు ఎలాగున్నాయి? జీవము కలిగిన వాడువైతే చెక్కు చెదరని విశ్వాస జీవితం నీది. దేవుడు అంటాడు, బడా నమ్మకమైన దాసుడా, ఈ అవకాశం వచ్చింది, లోకము యొక్క అందించేటువంటి మంచి బిస్కెట్స్ వచ్చాయి, వీటికి లొంగక ఈ చిన్న విషయంలో నీవు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను పెద్ద వాటి మీద నిన్ను నియమిస్తున్నాను, నువ్వు సంతోషించు. గుర్తుపెట్టుకోండి, మనకు వచ్చేటువంటి చిన్న చిన్న అవకాశాలు మనకు పరీక్షలని గుర్తెరగండి. ఆ పరీక్షలు పాస్ అయ్యామా నెక్స్ట్ క్లాస్కి వెళ్తాం, ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు ఎదుగుతాం. ఆ బిస్కెట్లు లోబడిపోయామా అవుట్. కనుక రూత్ యొక్క జీవితం అద్భుతమైన జీవితం అయిపోయింది. రెండు క్యారెక్టర్స్ మనకు ముందు కనపడుతున్నాయి. ఎందుకు ఈ రూత్ గ్రంథంలో ప్రతి వచనాన్ని మనం ధ్యానిస్తున్నాము అని అంటే, నేను ఎందుకు ఆశపడుతున్నానంటే, ఇక్కడ ఒక మామూలు జీవితం ఉంది, ఒక ఆత్మీయ జీవితం ఉంది, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది, ఒక వర్స్ట్ ఎగ్జాంపుల్ కూడా ఉంది. సమృద్ధి కలిగినటువంటి నయోమి రిక్తురాలైపోయింది, రిక్తురాలైనటువంటి రూతు సమృద్ధి కలది అయిపోయింది. అంత మాత్రమే కాదు, కానీ ఆమె గర్భం నుంచి మహానుభావులు వచ్చారు. యేసు ప్రభు కూడా ఆ వంశం నుంచి, ఆ జనరేషన్ నుంచి రావడం జరిగింది. ఎంత గొప్ప ధన్యత, ఆధిక్యత అండి. ఈరోజు మనకు ఈ మోడల్ లైఫ్స్ లేవు, అన్నీ కూడా ఓర్ఫా లాంటి జీవితాలు కనపడుతూ ఉన్నాయి. తిరిగి వెనుకకు మరలడం, దేవుణ్ణి ప్రేమించినట్టు కనిపించడం, ప్రయాణం సాగించడానికి సిద్ధమవడం, మంచి నిర్ణయాలు తీసుకోవడం, నేను ఇలాగా ఉండాలి అనుకోవడం మంచిదే, గుడ్ స్టార్ట్. బట్ ఎప్పుడైతే మనకు వినపడిందో ఆ కంఫర్ట్ లైఫ్ను గురించి, మంచి భవిష్యత్తు, మంచి అవకాశం వినపడిందో, దుఃఖకరమైన విషయం ఏంటంటే, ఈ మధ్య జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా డబ్బులు బాగా పరిపాలించాయి. కొంతమంది కొన్ని వినటానికి ఇష్టం ఉండదు మనకు, ఎందుకనంటే మన గురి వేరే, మన ఆశ వేరే, మన ప్రయాణం వేరే, ప్రేమించినట్టు కనపడడం, దేవుని బిడ్డలైనట్టు కనపడడం, దేవుని కొరకు జీవిస్తున్నాం అన్నట్టు కనపడడం, అన్నట్టు అనేది ప్రమాదకరమైనటువంటిది, లేశధారణ కాదు. దేవుని బిడ్డలమే, పరిశుద్ధ జీవితమే, సవాలుకరమైన జీవితమే, గురి మారకూడదు, ప్రయాణం మారకూడదు, డీవియేట్ కాకూడదు.
కాబట్టి ఇక్కడ రెండు బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనకు కనపడుతూ ఉన్నాయి. ఒకటి నయోమి, రెండు రూతు. ఇంకొక రెండు ఎగ్జాంపుల్స్ మనకు కనపడుతూ ఉన్నాయి, వార్ ఫార్ రూతు. నిర్ణయాలు మొదటి వీరిద్దరివి ఒకటే అయినప్పటికీ కూడాను మధ్యలో బ్యాక్ స్లైడింగ్ అంటారు, తిరిగి వెళ్ళిపోవడం. చాలామంది ఈ రోజుల్లో విశ్వాస జీవితంలో వెనుకకు మరలినటువంటి అంశాలు మరి ఉదాహరణలు చాలా కోకొల్లరు, మరి బాధిస్తూ ఉంది. అసలు ఎందుకని విశ్వాసులాగా అయిపోతున్నారని అంటే, మనల్ని సుందరంగా మలిచే మంచి ఆకృతిలోనికి మలిచే లేదా యేసు ప్రభు రూపంలోనికి మలిచేటువంటి వాక్యానికి మనం స్థానం ఇవ్వటం లేదు, కడగబడటానికి ఇష్టపడటం లేదు. అందుకని నింపబడలేకపోతూ ఉన్నాం. మనలో ఉన్నటువంటి లోకాశలు, నేత్రాశలు, జీవపు డంభం నుంచి విడుదల పొందటానికి అసలు మనకు ఇష్టం లేదు. లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా వాటి నుంచి మనకు విడుదలిస్తాడు. మన ముందు కనిపించేటువంటి రెండు మార్గాలలో ఒకటి మనకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకుంటున్నాం, నచ్చిన జీవిత విధానం. ఇదేం కాదులే, ఇది తప్పు కాదులే, ఇది ఇలాగే చెప్తారులే, వీళ్ళందరూ ఇంతేలే, ఇది ఏముంది పెద్ద తప్పబ్బా కాదు. మనకు నచ్చినటువంటి ఆలోచన చూడు ఎలాగుంటుందో, దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచన ఎలాగుంటుంది. కొద్ది దానిలో కూడా నమ్మకత్వం, చిన్న విషయాలలో కూడా యథార్థత, అది క్రైస్తవ జీవితానికి మాధుర్యం, శక్తి, బలం. ఒక సవాలు మన జీవితంలో వచ్చినప్పుడు నువ్వు నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని వైపు చూచినప్పుడు నూతన శక్తి, నూతన బలం. అందుకని యెషయా గ్రంథంలో మంచి మాట ఉంది కదా, యెహోవా కొరకు ఎదురు చూచువాడు, ఆయన సహాయం కొరకు, ఆయన ఆదరణ కొరకు, ఆయన ఇచ్చేటువంటి దీవెన కొరకు, ఆయన ఇచ్చే శక్తి కొరకు, అన్నీ ఆయన ఇచ్చే యెహోవా కొరకు ఎదురు చూడటం, అది మనకు నూతన శక్తి, నూతన బలం. ఉదయకాలంలో మంచి నిర్ణయం తీసుకున్నటువంటి రూతు మనకు కనపడుతూ ఉంది. విశ్వాస జీవితంలో ఒక స్థిరమైనటువంటి జీవితం ప్రారంభమైంది. ఆమె గురి ఏంటేనంటే జీవితాంతము వరకు. ఇప్పుడే మనం పాట విన్నాం కదా, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. సేవ కంటే ముఖ్యంగా ముందుగా మనం జీవితాంతం వరకు ప్రభు నమ్మకంగా ఉండేలాగా నాకు సహాయం దయచేయండి ఆయన. జీవితాంతం వరకు నేను నీతోటే ప్రయాణం చేయాలి, నీవే నా గురి. నేత్రాలు మిరుమిట్లు గొలిపేటువంటి దృశ్యాలు కనపడతాయంట, వాటన్నిటికీ లొంగిపోక మన యొక్క దృష్టి దేవుని వైపే ఉండాలి. కాబట్టి రూతు యొక్క నిర్ణయం ఈ ఉదయకాల సమయంలో మనల్ని ఆలోచింపజేసేదిగా ఉండాలి. ఎప్పుడైనా ఒక్క మాటైనా మనకు తాకిందా ఆలోచన చేయండి. ఎస్, తాకిన అనుభవం కొంతమందిదైతే, కాల్చబడిన అనుభవం కొంతమందిదైతే, అసలు ఏమీ జరగని అనుభవం కొంతమందికి వింటారు, ఏమీ జరగరు వారి జీవితంలో. అందుకని గుర్తుపెట్టుకోండి, సువార్త అందరికీ అందించబడింది, నిర్దేవులైన వారికి అందించబడింది, అన్య దేవతలను పూజించే వారికి అందించబడింది. ఎవరైతే అన్య దేవతల్ని మరి పూజించారో, విగ్రహారాధనలో ఉన్నారో, మోయాబు దేశంలో ఉన్నారో, వారు అంగీకరించారు, వారు ధనీలయ్యారు. మొదటి వారు కడపటి వారు అయిపోయారు, కడపటి వారు మొదటి వారు అయ్యారు, అవుతూ ఉన్నారు. ఈరోజు ఈ విశ్వాసము హిందువులకు దొరికితే వాళ్ళు అమూల్యమైనదిగా ఎంచి ఎంత శ్రేష్టమైన జీవితం జీవిస్తున్నారో, ముస్లింస్కి దొరికితే వాళ్ళు ఎంత కఠినంగా దేవుణ్ణి ప్రేమిస్తూ ముందుకు వెళుతూ ఉన్నారో,
వాళ్ళ యొక్క బంధువులను విడిచిపెడుతున్నారు, వాళ్ళ రక్త సంబంధికులను విడిచిపెడుతున్నారు. వారు ఉన్నటువంటి పరిస్థితులను, దైవికమైన పద్ధతిని కూడా విడిచిపెట్టి నిజమైనటువంటి దేవుని వైపు గురి కలిగి ప్రయాణిస్తున్నారు అని అంటే, ఓ ఇశ్రాయేలు జనాంగమా, మనం ఎక్కడున్నాం? తాతల దగ్గర నుంచి మనం క్రైస్తవులను చెప్పుకుంటే వారి విశ్వాసంలో మన విశ్వాసాన్ని పోల్చుకుంటే మనం ఎక్కడ? ఎప్పటి నుంచో మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ పాటలు పాడుతూ ప్రార్థిస్తూ వాక్యము అన్నీ కలిసి సంఘాలకు వెళ్తూ చర్చెస్కి వెళ్తూ పరిగెడుతున్నాం, కానీ మన విశ్వాసం వారి విశ్వాసం ఉంది ఎంత కంపారిజన్? రూతు యొక్క విశ్వాసం ముందు ఇక్కడ నయోమి విశ్వాసం కూడా చిన్నపోయింది. రూతు యొక్క నిర్ణయం ముందు నయోమి యొక్క నిర్ణయము అటు ఇటుగా ఉన్నట్టుగా మనకు అనిపించింది. సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా ఆహారం కోసం అన్యదేశంలోనికి వెళ్ళడం నయోమిలో ఉన్నటువంటి శరీరానుసారమైనటువంటి ఆశ కనపడుతోంది. సమస్తమును పోగొట్టుకుని రిక్తురాలైనప్పటికీ తనకు దొరికినటువంటి వాక్యం వెలుగును పట్టుకుంది. తనకు దొరికినటువంటి ఆధారం యెహోవా అని పట్టుకుంది. అందుకనే ఆమె మంచి నిర్ణయం తీసుకొని ఇక నా జీవితం వద్దు అని చెప్పి ముందుకు సాగుతూ ఉంది. విశ్వాస జీవితం ఎలాంటిది అంటే, ఒక పెద్ద చెరువు ఉందంట. సాయంకాలం ఒక ఆయన పడవెక్కాడు. ఒక ఆయన ఎందుకులేండి, మేమే ఇరకం దీవికి ఒకసారి వెళ్ళాలని విజిట్కి అందరం ఫ్యామిలీస్తో వెళ్తూ ఉన్నాం. సాయంకాలం తడలో బయలుదేరాం. ఆ పడవలో వెళుతూ 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 ఉంటే ఆ ఇరకం దీవి దగ్గరికి వెళ్ళిన తర్వాత చీకటి పడిపోయింది, లైట్లు కనపడుతూ ఉన్నాయి. తిరిగి మనం మేము వెనక వస్తూ ఉన్నాం. మొదట కనిపించలా. కొంత ప్రయాణం చేసేటానికి మా ముందు మేము తడ చేరాలి. తడలో ఉన్నటువంటి లైట్స్ వెలుగుగా చిన్నవిగా కనపడుతున్నాయి. వెనక చూస్తే ఆ దీవి లైట్లు చాలా బ్రైట్గా కనపడుతూ ఉన్నాయి. ప్రయాణం ముందుకు సాగుతూ ఉండగా మేము చేరవలసినటువంటి ప్రాంతంలో లైట్లు చాలా పెద్దవిగా వెలుగునిచ్చేటివిగా కనపడుతూ ఉన్నాయి. వెనకున్నటువంటి ఆ దీవి లైట్లు కనుమరుమగుతూ ఉన్నాయి. కొంత దూరం పోయేసరికి అసలు ఆ దీవే కనపడాల చీకటి. కానీ మా ముందు మాత్రము ఉన్నటువంటి ప్రాంతం యొక్క వెలుగు ఎక్కువ. విశ్వాస జీవితం ఇలాగనే ఉండాలి. గురి యొద్దకు చేరేటప్పుడు దాని మహిమ, దాని గ్లోరీ, ఆత్మీయ జీవితం యొక్క సారము అద్భుతంగా మనకు కనపడాలి. మనలో ఉన్న పాత జీవితం అంతర్ధానమైపోవాలి. క్రమేపీ, ఇది ఒకసారి వచ్చేది కాదు. లోకాశలు, నేత్రాశలు, జీవపు డంబాలు కనుమరుగైపోవాలి. లేకపోతే మన ప్రయాణం ప్రోగ్రెస్ లేదు, ముందుకు వెళ్ళటం లేదు. కనుక ఇక్కడ ఈ రెండు ఎగ్జాంపుల్స్లో రూతు తీసుకున్నటువంటి నిర్ణయం అద్భుతమైనటువంటి నిర్ణయం. తనతో కూడా వచ్చుటకు, అంటే ఒక్క విషయం ఇక్కడ, మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన యెహోవా నాకు ఎంత కీడైనను చేయనుగాక. ఈ మార్గము నుంచి, ఈ నిర్ణయం నుంచి నేను గనక తప్పుకుంటే నాకు ఫలితము కీడే అని ఎంత ధైర్యంగా చెప్తూ ఉందో చూడండి. కీడును రుచి చూచి, నష్టాన్ని, జీవితంలో ఎంతో బాధను రుచి చూచినటువంటి రూతు కీడుని చూస్తూ ఉంది. ఎప్పుడు చూస్తూ ఉంది? దేవునిని మరిచితే, నేను తీసుకున్న ఈ నిర్ణయం నుంచి తప్పితే, నిన్ను విడిచిపెడితే, నీతో రాకపోతే, దేవునిని వదిలిపెడితే నాకు కీడే. ఎంత ధైర్యం కావాలి మాట చెప్పాలంటే. ఈరోజు మన నోటి నుంచి వస్తుందా? ఆత్మీయ జీవితంలో ఒకవేళ జారని అనుకో, అమ్మో కీడు అనగలం అసలు నోటితోనైనా? ఎంత ధైర్యం కాదు అక్కడ. పటిష్టమైన విశ్వాసం,
చాలా మనం నేర్చుకోవాలి ఈ దగ్గర నుంచి. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందరి గురించి ఆమెతో మాట్లాడట మా నేను ప్రొవోకింగ్ ఈ స్టాప్డ్ అయిపోయింది. స్థిరమైన నిర్ణయం, విశ్వాస సహితమైనటువంటి ఒక మంచి నిర్ణయం కనుక మనం ఉన్నట్లయితే ఈ ప్రొవోకింగ్ యాటిట్యూడ్ ఆగిపోద్ది. పక్కోడు పర్లేదులే నా చేయిరా బ్రదర్ పర్లేదులే, మనస్సాక్షి తప్పు చేయి పర్లేదులే, ఇది తీసుకో, ఈ లంచం తీసుకో, ఇక్కడ లొంగిపో, ఈ ఆశకు లొంగిపో, ఇది చాలా బాగుంది, పచ్చ పచ్చ కనపడుతుంది, కలర్ఫుల్గా ఉంది, నువ్వు చేతగాని వాడివి, సంపాదన చేయడం చేత కాదు, వస్తూ ఉంటాయి ప్రొవోకింగ్స్ అన్నీ. ఎప్పుడైతే స్థిరమైన విశ్వాసంతో కూడా నిర్ణయం మనది అవుతుందో ఈ ప్రొవోకింగ్ వాయిస్ ఆగిపోద్ది, సైతాన్ నోరు ముయ్యబడద్ది. అందుకనే అపవాదిని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుంచి పారిపోను వాక్యం. అపవాది కలిగించేటువంటి కుతంత్రాలను ఎదిరించండి, గద్దించండి, వారి నోరు మూయబడుతుంది. మనల్ని భయపెట్టేటువంటి పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా, అవి ఒంటరితనం కావచ్చు, కష్టాలు కావచ్చు, కన్నీరు కావచ్చు, బాధ కావచ్చు, దుఃఖం కావచ్చు, ఎడబాటు కావచ్చు, ఏదైనా కావచ్చు, స్థిరమైన విశ్వాస నిర్ణయంతో ఎదిరించండి, గద్దించండి, అవి ఆగిపోతాయి, మన మీద ఏ ప్రభావం చూపించవు. ఒకవేళ చీకటి సంబంధమైనటువంటి పరిస్థితులు నేను కృంగదీస్తున్నాయా, ఎదురించి నిలబడు. ఎప్పుడు స్థిరమైన విశ్వాసంతో ఇవి నథింగ్ ఎప్పుడైతే మనం చెప్పగలమో, నయోమి ఆగిపోయింది. పాపం అప్పుడు దాకా కౌన్సిలింగ్ చేసింది చేసింది చేసింది, తనకున్న స్వభావం, మంచి లైఫ్, సంపాదన, జనాలు, ఎప్పుడు సమృద్ధే, సమృద్ధి కావాలి అనుకున్నటువంటి స్వరం ఆగిపోయింది రూతు యొక్క మంచి నిర్ణయంతో. ఈరోజు అట్టి విశ్వాసం మనకు కావాలని మనం కోరుకుందాం. అట్టి విశ్వాసంలోనికి మనం ప్రయాణం సాగిద్దాం. ఎంతకాలం మనం ఈ రీతిగా ఇంకా నామినల్గా ఉన్నాం? దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి జీవితం నీది నాది కావాలి. ఆ వెలుగు అనేక మందికి కనిపించాలి. ఆ సారం అనేక మందికి రుచి చూడినట్టుగా మన జీవితాలు ఉండాలి. మనల్ని చూచిన వాడు ప్రభువును గణపరచాలి, ఇలాంటి జీవితం నాకు కావాలి అని కోరుకునేటట్టుగా వారి హృదయంలో అంతరంగంలో ఒక మంచి కోరిక కలిగించినట్లుగా మన జీవిత విధానం ఉండాలి. కనుక ఆమె మాట్లాడటం మానేసింది. కనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణము చేసి అయిపోయింది. అంటిల్ ద రీచింగ్ ఆఫ్ డెస్టినీ, చివరి వరకు చేరే వరకు ప్రయాణము కొనసాగింది. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా, వెరీ గుడ్, ఈమె కదా మధురము, నయోమి ప్లెజెంట్. నయోమిని చూస్తే ఒకప్పుడు సుందరంగా, అందంగా, కంఫర్ట్గా, మధురంగా, సమృద్ధిగా, పుష్టిగా, బలంగా, అందంగా కనిపించింది కదా. ఏమబ్బా ఈమె ఇలాగ అయిపోయింది, ఈమెనా నయోమి? ఆశ్చర్యం. దేవుని వదిలిపెడితే, దేవుని ప్రజలను వదిలిపెడితే, దేవుని యొక్క ఏర్పాటును వదిలిపెడితే, దేవుడు ఇచ్చేటువంటి పరీక్షలను వదిలిపెడి పరిగెడితే, పారిపోతే మధురం అనేది కాస్త ఆమె చెప్పింది కదా, నేను ఒకప్పుడు మధురంగా ఉన్నాను, ఇప్పుడు చేదు అనుభవంలో ఉన్నాను. ఉదయకాలం ప్రశ్నించుకుంటున్నావా? వాక్యం దిద్దాలని, నీకు షేపప్ చేయాలని, కొన్ని చాలా కష్టమే, కొన్నిసార్లు మనకు బాధ కలుగుతుందండి. ఒక రాయి రెండు ముక్కలు చేయబడిందంట, అయితే ఒక భాగం మాత్రము అద్భుతమైన ఆకృతిని దాల్చింది, అనేక మంది చేత కీర్తించబడుతూ ఉంది. ఎందుకనంటే అది రాయి అయినప్పటికీ అది ఒక శ్రేష్టమైన వ్యక్తి యొక్క రూపాన్ని చూపిస్తూ ఉంది. అక్కడ పోయి చూస్తానే ఆ మహానుభావుడి రూపం కనపడుతుంది. దానికి నమస్కరించే వాళ్ళు చాలా మంది, దాన్ని పోడేవాళ్ళు చాలా మంది. అయితే ఇంకొక ముక్క ఉందంట, అది ఆ మార్గంలో అమర్చబడింది, అందరూ దాన్ని కాళ్ళతో తొక్కుంటూ వస్తూ ఉన్నారు.
ఈ మొక్క అడిగిందంట, ఏంటి నేను చేసిన తప్పేంటి, నువ్వు చేసింది, మనం ఇద్దరం ఒకే దానిలో వచ్చాం కదా, ఒకే శిల. అప్పుడు ఆ పెద్ద మొక్క చెప్పిందంట, ఏం లేదు, శిల్పి చెక్కుతూ ఉన్నప్పుడు నేను ఓర్చుకున్నాను, నా ముక్కు బాగలేదని ఆయన ఉలితో కొడుతుంటే బాధ వేసింది కానీ ఓర్చుకున్నా, నా కన్ను నా చెవులు నా యొక్క స్వరూపము బాధ అప్పుడు చెక్కుతూ ఉంటే కానీ ఓర్చుకున్నాను సహించుకున్నాను, నువ్వు మాత్రం ఆ అనుభవంలోనికి రాలేదు, అప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు, నేను బాధపడుతూ ఉన్నా, అయితే ఎప్పుడైతే నాకు ఆకృతి వచ్చేసిందో ఇక నా జీవితం అంతా అందరి చేత పూజించబడడం ఘనపరచబడడం నాకు దక్కే. ఉదయకాలం ప్రశ్నించుకో, వాక్యం వాక్యానుసారంగా జీవించడం అది కొంత కష్టమే కావచ్చు, నొప్పే కావచ్చు, బట్ దేవుని నామాన్ని ఘనపరిచేటువంటి జీవితం ముందున్నది అని గ్రహించు. ఇది దేవుని ఏర్పాటు, సార్వభౌముని చిత్తము, సృష్టి యొక్క చిత్తము. నువ్వు ఏర్పాటులోకి వచ్చావు, నేను పిలుచుకున్నాడు, పిలువదగినవాడు, నమ్మదగినవాడు, పిలిచినవాడు నమ్మదగినవాడు, నీ జీవితాన్ని అద్భుతంగా ఆయన తీర్చబోతూ ఉన్నాడు. తన నామ ఘనత కొరకు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని ఆయన వాడుకోబోతూ ఉన్నాడు. అందుకు నీవు సిద్ధమా, ఉదయకాల సమయంలో పరిశీలన చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం, వాక్యానికి లోబడదాం. ఈరోజు ధన్యత ఎవరిది అని అంటే, ఇందాక పాట పాడినప్పుడు కూడా అందరూ చాలా చప్పట్లు కొట్టే చూస్తూ ఉన్నా, క్లాప్స్ ఏదేదో మై అదేంటి బోర్లాంటి పైకి వెళ్తూ ఉన్నాయి మన సెల్ ఫోన్లు. వెరీ గుడ్, మంచిది, చాలా మంచిదే. కానీ ఈరోజు మనం పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క వాక్యము నీలో ఉన్న ఒక్క లోపాన్ని గురించైనా చూపించబడిందా, దాన్ని ఒప్పుకుంటావా, విడిచిపెడతావా? ఈరోజు వాక్యము మనలో ఒక స్పందన కలుగు చేసిందా, ధన్యుడవు ధనిరాలు, ఒప్పుకుందాం, కడగబడదాం, దేవుని మహిమ చేత నింపబడదాం. దేవుడి యొక్క వాక్యాన్ని మనం ఇంటిలో ఫలింపచేయండి. ఆమేన్.